బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అని అంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు పలానది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి, బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23